మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఎలాంటి శత్రుభయాన్నైనా దూరం చేసే శక్తి నారసింహ శక్తి. ఓం నమో నారసింహాయ అని జపిస్తే చాలు, మన చుట్టూ ఒక రక్షణ కవచం అనేది ఏర్పడుతుంది. ఆనాడు ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుడి సంహారం కోసం విష్ణుమూర్తి నారసింహ అవతారంలో ఒక రాతి స్తంభం నుంచి అవతరించారు. అలాంటి నారసింహస్వామి ఎన్నో చోట్ల స్వయంభూగా ఏర్పడారు. అందులో ఒకటి ప్రాముఖ్యమైంది సాలగ్రామ నారసింహస్వామి. సాలగ్రామ నారసింహస్వామి గార్లొడ్డు కొత్తగూడెం నుంచి ఖమ్మం వెళ్తున్న దారిలో రహదారిపై గార్లొడ్డు గ్రామంలో ఏన్కూర్ మండలంలో మనకి ఈ ఆలయం అనేది ఉంది. అష్టముఖ గండ బేరుండ అవతారాలలో ఏడవ అవతారం గరుడ అవతారం, శ్రీ మహావిష్ణు వాహనం. శిలాతోరణం నుంచి మనం లోపలికి రాగానే విచ్చేస్తున్న భక్తులందరికీ కూడా స్వాగతిస్తున్నట్టుగా స్వామివారి దర్శనం చేసుకోండి, మీకు స్వాగతం అన్నట్టుగా ఇక్కడ గరుడ విగ్రహం అయితే ఉంది. సో పచ్చని చెట్ల నడుమ, అందమైన ప్రకృతి నడుమ ఉన్న ఈ ఆలయంలోని స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం. స్వామివారి ధ్వజస్తంభం ముందుగా మనకి ఇక్కడ బలిపీఠం ఉంది. అసలు బలిపీఠం అని అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో జంతు బలి ఇవ్వాలి అని అంటారు, కానీ స్వామివారిని దర్శించుకునే ముందు మనలో ఉన్న చెడు ఆలోచనలని, కామ క్రోధ మోహ లోభ, ఈ ఆరు రకాల ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ ఇక్కడే వదిలేసి, ఈ బలిపీఠానికే వదిలేసి ప్రశాంతమైన వాతావరణంతో ప్రశాంతమైన ఆలోచనలతో వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. అది అసలైన అర్థం బలిపీఠం అంటే. గర్భాలయంలోకి అయితే వచ్చేసాము. జయ విజయుల నడుమ స్వామివారు గర్భగుడిలో లోపల కొలువై ఉన్నారు. స్వామివారిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని నాకు ఉంది. అదండి, వెళ్ళి చూద్దాం. దుర్జన భయంకరుడుగా, సజ్జన శుభంకరుడుగా వెలిసిన ఈ స్వామికి కొన్ని ఏళ్ళ నాటి చరిత్ర ఉంది. కొన్ని వంద ఏళ్ళ నాటి చరిత్ర ఏంటి అనేది ఆలయ ధర్మకర్త అయిన నరసింహారావు గారిని అడిగి తెలుసుకుందాం. అయ్యా నమస్కారం అండి. అయ్యా, స్వామివారు ఇప్పటి స్వామి కాదు, అతి పురాతనమైన స్వామి అంటారు కదా, ఆ చరిత్రను స్వామివారి విశిష్టను వివరిస్తారా? తప్పకుండా. మా నాన్నగారు అయినటువంటి మధ్యగుడి తిరుపతి గారు ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఫారెస్ట్ కాంట్రాక్టర్గా ఉండేవాళ్ళు. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన కొన్ని మహిమలు అంటే, అక్కడ ఉన్న మా ఇల్లు ఉంది, అక్కడ ఇంటికాడ నాగేంద్ర స్వామి పుట్టు ఉంది. ఆ పుట్టలో నాగేంద్ర స్వామి వల్ల ఆ స్వామి ఎప్పుడు ఇంటికాడ ఉన్న పుట్టలోనూ ఇది స్వామివారు, ఈ లక్ష్మీనరసింహ స్వామివారి చుట్టూ కూడా ఒక పుట్టు ఉంది. ఆ పుట్టలో వస్తుంటే మా నాన్న చూసి ఇదేంటని అడగటం, ఆ తర్వాత ఆయన లక్ష్మీనరసింహ స్వామి మన వీరబ్రహ్మేంద్ర స్వామి కల్లో లాగా ఆ రూపంలో కల్లోకి వచ్చి చెప్పటం, ఆ తర్వాత ఆయన ఇక్కడ గుడి కట్టించి తన ఇంటికి ఇల్లు కట్టుకోవటం, ఆ తర్వాత ప్రతి వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ఆ స్వామికి కళ్యాణోత్సవం చేయటం, ఈ విధంగా చుట్టుపక్కల ప్రజలకు కూడా తెలిసి రాను రాను దినాభివృద్ధి జరిగితే జరిగింది. ఇది ఆ తర్వాత మా నాన్నగారు ఈ స్వామివారి అనుగ్రహం వల్ల సుమారు 140 ఎకరాలకు అధిపతి కాగలటం, ఆ విధంగా మేము మా కుటుంబం చల్లని సౌకర్యం అంటే మా నాన్నగారు చాలా బిలీఫ్ కలిగి అప్పటిదాకా శివభక్తుడిగా ఉన్నటువంటి మా నాన్నగారు విష్ణు భక్తుడిగా మారటం, ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి భక్తుడిగా మారటం, ఆయన ఉన్నన్నాళ్ళు ఆ స్వామివారి సేవ చేయటం, అదే వారసత్వాన్ని మాకు అప్పచెప్పటం,
మేము కూడా 1993 నుంచి అదే విధంగా కొనసాగించుకుంటూ రావడం జరుగుతుంది. అంటే స్వామివారిని ఆరాధించడం మొదలు పెట్టాక అష్టైశ్వర్యాలు వచ్చినాయి. అష్టైశ్వర్యం మామూలు కాదు. ఈ ఊళ్ళో కాళ్ళూరు జమీందారు ఉన్నారు. జమీందార్ తర్వాత జమీందార్ అంతటోడు అయ్యాడు తిరుపతయ్య గారు. కేవలం ఒక రైతు కూలిగా ఉన్న వ్యక్తి ఈ ఏరియాకు వచ్చిన తర్వాత ఈ స్వామివారు నమ్ముకున్న తర్వాత ఈ స్వామివారు కలగజేసినటువంటి అష్టైశ్వర్యాలతో ఆ విధంగా కాగలిగాడు. అందుకే ఆయనకి బాగా నమ్మకం. మా కుటుంబం ఈరోజు మేమంతా నేను ఒక లాయర్గా ఉండి ఉన్నా, మా ఊళ్ళంతా ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నా, ఈ బ్రహ్మోత్సవాలకి ఇతర కార్యక్రమాలకు అటెండ్ కావడానికి కానీ ఈ స్వామివారిని కొలుస్తూ ఉంటానికి కారణం ఏంటంటే మేము ఈ విధంగా నమ్మటం, ఎక్కువగా నమ్మటం వల్ల నమ్మకం బాగా నమ్మకం మామూలుగా. మీ జీవితంలో స్వామివారితో అనుబంధం ఉంది, జరిగిన ఒక్క సందర్భాన్ని మీ నాన్నగారి వల్ల ఇక్కడ ఆలయం అనేది ఏర్పడింది కదా, అటువంటిది ఏదో మీకు జరిగి ఉంటుంది కదా. ఒక విధంగా చెప్పాలంటే సరే, కొన్ని కారణాలు, పొలిటికల్ కారణాలు ఇవి ఉన్నాయి. నాకు ఒకనొక దశలో నిజంగా ఆత్మహత్య చేసుకోవాలా అనుకున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రహ్లాదుని రక్షించింది చిన్న టెక్నికల్ గ్రౌండ్. నేను అడ్వకేట్గా ఉన్నాం కదా, అడ్వకేట్ కేసుల్లో అది ఎంతో మన మీద ఏదో పడుద్ది, నేను ఒక కనీసం ఒక 3 ఏళ్ళు జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనుకున్న టైంలో కూడా ఒక చిన్న టెక్నికల్ గ్రౌండ్ మీద జడ్జి గారు ఆ కేసును తీసేయటం జరిగింది. అప్పటి నుంచి నాకు బాగా నమ్మకం. అంతేకాదు, ఇంకా చాలా రకాలంటి ఇబ్బందులు జరిగినాయి. అది అన్నీ పర్సనల్గా చెప్పుకునే కావు కానీ అది అందుకనే నేను స్వామివారు నమ్మటానికి గల కారణాల్లో మేము మా ఇలవేల్పు నరసింహస్వామిని అలాగే నాగేంద్ర స్వామి ఇద్దరు కూడా మా ఇలవేల్పులుగా ఉన్నారు. ఆ నమ్మకం మేము బతుకుతున్నాం. ఇలా మా కుటుంబం మాత్రం చల్లగా ఉంది. మేము కానీ మా పిల్లలు కానీ చాలా చక్కటి పొజిషన్లోనే ఉన్నాము స్వామివారిని నమ్ముకున్నందు వల్ల. ధర్మం వైపు న్యాయం వైపు నిలుస్తూ ఐశ్వర్యాలను కోరిన కోరికలను తీర్చే స్వామి నరసింహస్వామి. అది ప్రథమ భక్తుడిగా మేము చెప్తున్నాం, ప్రథమ భక్తులు. ఎందుకంటే ఇక్కడ ఆలయ నిర్మాణం చేసింది మా నాన్నగారు కాబట్టి, ఆయనతోనే స్టార్ట్ అయింది కాబట్టి, ఆయన నమ్మినందువల్ల ఆయనకేం జరిగింది, ఆయనకి జరిగినటువంటి యొక్క ఏ ఆయన ఆశీర్వాద కృపా కరుణ వల్ల ఆయనకి ఏమనగూరింది అన్న దాని మీద చూసుకుంటే, నేను చెప్పాను కదా 140 ఎకరాలకి ఒక మామూలుగా కూలీగా ఉన్న వ్యక్తికి ఎదగటం అనేది చాలా కష్టం కదా, ఎంత ఫారెస్ట్ కాంట్రాక్టర్ అయినా ఎంత ఇదైనా కూడా. ఆ తర్వాత జరిగినటువంటి అంటే ఇంకొకటి ఏంటంటే, నరసింహస్వామితో ఉన్నటువంటి చిన్న ఇప్పుడు మా స్వీయ అనుభవంలో మేము మాకు అనుభవం అవగతం అయింది ఏంటంటే, ప్రహ్లాదుడు మళ్ళీ కష్టాలు కూడా ఉంటాయి, అధిగమించాలా కానీ భక్తిలో అధిగమించాలా. ఆ విధంగా కనుక అధిగమించగలిగితే, ఆ భక్తిని మనం రుజువు చేసుకోగలిగితే, కొంత ఓపికను మనం కనుక ప్రదర్శించగలిగితే, ఖచ్చితంగా స్వామి ఎలాగైతే స్తంభాన్ని చీల్చుకొని వచ్చాడో ఆ విధంగానే ఏదో రూపం, ఆ రూపం కేవలం అనుభవించినోడికే తెలుస్తుంది. ఆయన స్తంభం ఎట్ట చీల్చుకొచ్చాడా, మనల్ని ఎట్ట కాపాడా అనేది కూడా ప్రతి ఒక్కరికి అర్థమైంది. మేమే కాదు, మా తర్వాత ఖమ్మము ఇటు నుంచి చాలామంది భక్తులతో వాళ్ళ అనుభవాలు మేము విన్నాం కాబట్టి మేము చెప్తున్నాము. ఖచ్చితంగా అటువంటి అనుభవాలు జరుగుతాయి. అందుకే ఆ స్వామివారి కోసం ఈరోజు నేను ఒక బ్లాగులు కూడా పెట్టి 2012 నుంచి ఆ స్వామివారిని ప్రచారం చేయటం, రోజు భక్త మండలిని ఏర్పాటు చేశాం. భక్త మండలిలో కూడా ఇవాళ 4000 మంది మెంబర్స్ ఉన్నారు. ప్రచారం విరివిగా చేస్తున్నామంటే కేవలం నమ్మకం మేము అనుభవించాం కాబట్టి అది నేను రూఢిగా చెప్పగలుగుతున్నాను. ఎవరో చెప్తారని కాదు, మేము స్వయంగా అనుభవించి మా నాన్న మా తల్లిదండ్రులు చెప్పింది మేము విన్నాం, మాకు అదే అనుభవంలోకి వచ్చింది కాబట్టి ఇంత ఘంటాపదంగా చెప్పగలుగుతాం. స్వామివారి మహిమలు ఎన్ని ఉన్నా మనం చెప్పుకున్నా తక్కువ. ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారికి పొంగళ్ళని వండి, స్వామి ఇక్కడ పొంగల్, ఇక్కడ స్వామికి పొంగల్ అంట, స్వీట్ పొంగల్ అంటే చాలా ఇష్టం అంట. సో కాబట్టి ఆ పొంగళ్ళని ఇక్కడే తయారు చేసి స్వామికి సమర్పించి కోరికలు కోరుకోవడం, ఆ కోరికలు నెరవేరిన తర్వాత ఆ మొక్కులను చెల్లించుకోవడం. ఈరోజు ఇక్కడ అన్నప్రాసన వేడుక ఒకటి జరుగుతుంది. చాలా అలాగే ఇక్కడ యజ్ఞాలు కూడా జరుగుతున్నాయి, హోమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. స్వామివారి మహిమని మనం మాటల్లో చెప్పలేనంత చాలా శక్తివంతమైన నరసింహస్వామి.
ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్క స్తంభానికి కూడా, ఏ స్తంభానికి చూసినా కూడా, ఎటువైపు చూసినా కూడా మనకి ఒక పక్క నాలుగు వైపుల స్తంభంలో రెండు పక్కలేమో నరసింహస్వామి ప్రతిరూపము, ఇటు పక్క స్వామివారికి నమస్కరిస్తున్నట్టుగా గరుడు, గరుడ స్వామి, గరుడ అల్వార్. సో ఏ స్తంభం చూసినా కూడా ఇక్కడ అదే విధంగా ఉన్నాయి. సింధూర వర్ణంలో ఉండి తిరునామాలు పెట్టుకున్న స్వామి ఉండడము సింధూర వర్ణంలో ఉన్నారు. సో ఇక్కడ స్తంభాలు కూడా మనకి సింధూర వర్ణంలోనే ఉన్నాయి. సో స్వామివారిని గ్రహించడానికి ఇప్పుడు మన గర్భ ఆలయంలో స్వామివారిని గుర్తించడానికి స్వామివారికి నామాలు అనేటివి పెట్టేసి, అంటే ఆ రూపు, ఆ శిల ఏ విధంగా ఉంది అనేది మనకి తెలియడానికి ఆ నామాలను పెట్టి మొత్తం సింధూర వర్ణం మధ్యలో తెలుపు ఎరుపుతో నామాలు, దాని ముందు లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాలు చూస్తేనే కాసేపు మైమరిచిపోయే విధంగా ఉన్నాయి. నరసింహ క్షేత్రం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆంజనేయుడు. దాదాపు నరసింహ క్షేత్రాలలో ఆంజనేయుడు క్షేత్రపాలకుడిగా ఉంటాడు, కానీ ఇక్కడ మాత్రం ప్రకృతి ఒడిలో ఒదిగిన ఈ నరసింహస్వామికి క్షేత్రపాలకురాలిగా అమ్మలను కానీ అమ్మ, ముగ్గురు అమ్మల మూల కుటుంబ పెద్దమ్మ తల్లి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకులుగా ఉన్నారు. ఇక్కడ కూడా పెద్దమ్మ తల్లి తాను వెలసిందే, స్వామితో పాటు ఇక్కడ కూడా అమ్మవారు వెలుస్తున్నారు. గర్భగుడికి కుడి వైపున ఇక్కడ పెద్దమ్మ తల్లి వెలసిన ప్రదేశం అయితే ఉంది మనకి. అనునిత్యం ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా యజ్ఞాలు హోమాలతో ఉండే ఈ ప్రదేశంలో ఇక్కడ స్వామివారి గర్భగుడి ఎడమ భాగాన శ్రీ మహావిష్ణువుని, శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించిన గోదాదేవి కూడా ఇక్కడ ఉంది. గోదాదేవి ఎంత ధన్యురాలో మనందరికీ తెలిసిందే.